మీ హోటల్లో టిఫిన్ అన్ని బ్రహ్మాండంగా ఉన్నాయండి. గుడ్, చాలా థ్యాంక్స్ అండి. అంతా మీలో దొరదయ్యా. ఎరా సుబ్బరావా, ఎలా ఉన్నారా? బాగున్నావా? అలాగలాగే మిగతా చిల్లర ఉన్నా. మిగతా చిల్లరేంది? మిగతా చిల్లరేంది అంటారండి? వంద ఇచ్చారు కదా, మిగతా చిల్లర ఉన్నా. ఏంది జోకులు ఎత్తనావా? నీతో జోకులు ఇవ్వాల్సిన అవసరం నాకేంటయ్యా? నువ్వేమన్నా నా బామ్మర్దివా, బంధువా? మర్యాదగా నేను ఇచ్చిన 100లో నీ 32.5 తీసుకుని మిగతా చిల్లరి. అరే, అసలు 100 రూపాయలు లేకుండా చిల్లర పడ్డావేంటి? నీకు ఏమన్నా మతిపోయిందా? మతిపోయిందని అక్కడ నీకు ఏమన్నా విన్నారా? విన్నారా ఏమండే? నా బిల్లు 32.5 అయింది, నేను 100 ఇచ్చాను. బిల్లు 32.5 తీసుకుని మిగతా చిల్లరమంటే అసలు నేను 100 ఇవ్వాలంటానేంటి? ఎందుకే అబద్ధాలు ఆడతా? ఇచ్చే ఇచ్చే ఉద్యాన టెంపో బసరైపోద్ది. వచ్చారంటే పెద్ద పెద్దరాడి తీర్పు చెప్పడానికి ముందు నువ్వు బిల్లు కట్టు. నేను బిల్లు కట్టడం ఏంటయ్యా బాబు? ఇప్పుడే టిఫిన్ చేయడానికి వస్తుంటే మరి ఇంకే 9 హోల్స్ మూసుకొని లోపలికి తోపిదిను. ఎల్లు ఏంటి మామ గొడవ? చూడరా మధు, డబ్బులు ఇవ్వకుండా 100 రూపాయలు ఇచ్చి అన్నబద్ధం ఆడుతున్నాడు. ఇవ్వలేదంటావేంటయ్యా? కావాలంటే గల్లా పెట్టి తీర్చుడు, 100 రూపాయలు కనపడతాయి. చాలు చాలు ఊరుకోవయ్యా, ఎర్ర చీర కట్టుకుందా నా పిల్లలు అన్నట్టు గల్లా పెట్టలో ఉన్న ప్రతి 100 రూపాయలు నీది అయిపోతాయింది. ఇంతకీ ఏం సార్ మీరు అనేది? అన్నారకి ఏముందండి, నా బిల్లు పోని మిగతా చిల్లర ఇస్తే నేను వెళ్ళిపోతాను. మీరు ఆల్రెడీ 100 ఇచ్చారు కదా. అవును, అదేంటి? ఇంకో 32.5 ఇస్తే సరిపోతుంది. ఇదేంటయ్యో తిరగాసగా మాట్లాడుతున్నావు? నా బిల్లు 32.5 కదా. మీ బిల్ ఏది? ఇదిగో. అయ్ బాబాయ్, తగ మాతు 32.5, 132.5 ఎలాగైందయ్యా? మీరు 100 ఇవ్వకుండానే ఇచ్చినట్టు. దిస్ ఇస్ చీటింగ్ అయినా నేనంత తిన్నానన్నానికి సాక్ష్యం ఏంటి? మీరు 100 ఇచ్చారంటానికి సాక్ష్యం ఏంటి? నేనే. మీరు తిన్నారంటానికి సాక్షి నేనే. ఓయ్, నీలాంటి వాళ్ళని నా సర్వీస్ లో ఇంతమందిని చూశాను. అనవసరంగా గొడవ ఎందుకు? కానీ మర్యాదగా కట్టేసి వెళ్ళు. తప్పదా? తప్పదు. ఇవ్వకపోతే మెడ తిప్పేస్తాను. డబ్బు లేదు సార్. ముందు చెయ్యదులు. ఇది ఎంత ఉంటుంది? నాకే తెలుసు. ఇది కొట్టేసిన బాబుతేనా? నాకు అట్టా ఉంది. బాగుంది, అయితే నువ్వు వెళ్ళు. వెళ్తానండి. ఇలాంటి చౌకబారు వేషాలు ఇంకెక్కడా వైకు. కాళ్ళు చేతులు తీసేస్తారు. ఒరే సొంటి, మధుకి వచ్చే నెల నుంచి నెలకి జీతం 100 రూపాయలు పెంచా. నీకు వచ్చే నెల నుంచి నెలకి జీతం 100 రూపాయలు కట్టేసా. వెళ్ళి పని చూసుకుని వెళ్ళండి, వెళ్ళండి. బాబు బాబు ఒళ్ళంతా తడిసిపోతుంది. వచ్చాను సేపు అయింది, ఏం కావాలి ఏంటని అడగరా? ఏంటి వేళాకోళంగా ఉందా? నీ కట్టిగా సర్వర్లా కనపడుతున్నా. అయ్యో క్షమించండి, పొరపాటు అయిపోయింది. మీరు టిఫిన్ చేయడానికి వచ్చారా? తిన్నారు కదా, అలా జరగనాయా? రండి బాబు, వచ్చి కూర్చోండి. నేను కూర్చుంటే క్లీనింగ్ కూడా చేస్తాడు. ఎవడెవడో తెలియదు, ఏంటో తెలియదు. ఏంటో రాను రాను జనానికి కామన్ సెన్స్ లేకుండా పోతాం. ఏందా ఇది? నే ఉల్లుదో చెప్తే ప్లేన్ తో తీసుకొచ్చా. అంతే కదా, ఒక నిమిషం. ఇదేంటి ఉల్లి? ఇది దోశ. రెండు కలిపితే ఉల్లి దోశ. ఉల్లి దోశ కానీ ఏం మావా? అది అలా ఉండాలి, గోల్డ్ అంతా ఆయిల్ షో. అదే మెయింటైన్ చేయాలి. గురువు గారు, మీకు మీ హోటల్ కు మేమిద్దరం ఇంత ఆదా చేస్తున్నాం కదా, నాకో 50 తనకో 100 జీతం పెంచొచ్చు కదా. ఏం నువ్వు మాట్లాడేది? అవతల వెళ్ళి క్లీనింగ్ తీసుకోలేదా? వెళ్ళు రమేందయ్యా, సప్లై చేసుకో. ఎక్కడ చూడబెట్టి వెళ్ళిపో. అమ్మా ఛాన్స్ దొరికితే జీతం పెంచు, ఎక్కేస్తారు. నాకు బొచ్చే పెరగట్ల, మీకు జీతం ఎందుకు పెంచేది? అమ్మో నా బొచ్చు. వడుందా? ఇంట్లో చెప్పచ్చావా? అలాంటివే ఉండవు ఇక్కడ. ఏమడి గారు? వాడా, ఒక్క నిమిషం వస్తా. ఇంకేమైనా కావాలా? వద్దు. ఇవాళ మన హోటల్లో వడవేయలేదుగా, మరి వడెక్కడది? నిన్న ఎలకవోలో వడపెట్టాను. అదే ఇది. మరి ఎలక? అది వాసన చూడగానే చచ్చిపోయింది. ఓహో, చూసారా గురువు గారు,
నీ కోసం మీ హోటల్ కోసం మేమిద్దరం ఎంత పాటు పడుతున్నాం. థాంక్స్ అయ్యా. ఇప్పటికైనా మా జీతాలు నెలకు. నాకేమో సుబ్బరాయుడు బాగున్నావా? ఎప్పుడు వచ్చా? మీ ఆవిడకి అపరాన్ని పంపించావా? మీ అమ్మాయిని అపరాన్ని పంపించావా? ఓకే, కలుస్తానులే. మీకేం కావాలి సార్? ఓం నమః శివాయ. జంగమ దేవర్లం ధర్మ ప్రభువులు, దానం చెయ్యండి. ఏమన్నావు? దానం చెయ్యండి అన్నాను. నన్నేమన్నావు? ధర్మ ప్రభువులు అన్నాను. ఒరే సొంటి, సోములారికి రెండు ఇడ్లీ కట్టి. ఆహా, దాన కన్నా తమలాంటి వారు ఉండబట్టే దేశంలో అప్పుడప్పుడైనా వర్షాలు కురుస్తున్నాయి. ఒరే సొంటి, సోములారికి మసాలా వడ మసాలా దోశ కలిపి కట్టి. అలనాటి శిపి చక్రవర్తి పేరు విన్నాను, ఇప్పుడు తమని ప్రత్యక్షంగా చూస్తున్నాను ప్రభు. అబ్బో సమ్మగుందయ్యా. ఒరే సోములారికి పెసరట్టు ఉప్మా, అల్లం చెట్లు వేసి ఉప్మాలో జీడిపప్పు బాగా దట్టించి. ఒరే సొంటి, నే ఇంటికి వెళ్ళొస్తాను, ఫ్యామిలీ వెయిటింగ్ వాళ్ళందరిని తీసుకుని ఏదైనా మంచి హోటల్ దగ్గర టిఫిన్ చేసి వస్తాను. హోటల్ జాగ్రత్త. అయ్యా అయ్యా, ఆ ఇడ్లీ దోశ పెసరట్టు తవరి చేతులతో ఇప్పిస్తే. ఏంది ఇచ్చేది? ఇవ్వను. ఇవ్వరా? ఎందుకు ఇవ్వాలి? ఎందుకు ఇవ్వాలి అంట? నువ్వేమన్నా మన సంతోషపడటం కోసం దానకంటుడు ధర్మ ప్రభువు శివి చక్రవర్తి బొంగు బోసాన అన్నావు? నేనేమో నీ మనసు సంతోషపడటం కోసం రెండు ఇడ్లీ ఒక పెసరట్టు ఒక మసాలా వడ బొంగు బోసాన అన్నాను. దానికి దీనికి చెల్లు, ఇంకా నువ్వు వెళ్ళు. అయ్యా ఇది అన్యాయం, ఇది అన్యాయం. ఏంది మట్టి గడ్డం కాదు? ఒరే సొంటి, దీని నాలుగు కొమ్ములు కొమ్మి తోసిపారే బయటికి. పడించుకుని కొట్టుబట్టారా? వద్దులే, చచ్చిపోతాడు, మళ్ళీ మటర్ కేసు మన మీద. అయితే ఇడ్లీతో కొరత. ఒరే పాప పిల్లలు, అందుకే భూకంపాలు వస్తున్నాయి. రే, వాసన అదిరిపోతుంది, ఈ రోజు పట్టుపట్టాల్సిందే. అంతేగా అన్నయ్య, ఎక్స్రే చేసి మరీ ఆకలి పెంచుతున్నాను. ప్రొద్దుండించి పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టలేదు. రే సొంటే, లరా. ఏంటి? రారా. రే పాప వాణ్ణి కూడా పోంచమందావా? అలాగే అన్నయ్య. ఏంటి ఏంట్రా ఈ మధ్య కనపడ్డం మానేసు? ఊరికే ఎప్పుడు చూసినా గులేబ కావాలి కదా, ప్రమిళాయుధం సినిమాలు చూడటం కాదు. నాలాగా ఇంగ్లీష్ సినిమాలు చూసి జనరల్ నాలెడ్జ్ ఇంప్రూవ్ చేసుకోవాలయ్యా. వస్తా సినిమా చూసి కచ్చెత్తాలే. అన్నయ్య, వదిన వంటలు అద్దరు కొట్టేసింది. కోడి జాయింట్లు, చేపల పులుసు, మటన్ కుర్మా, కోడి గుడ్లు, చికెన్ బిర్యానీ, మసాలా బాగా దట్టించుట్టారే. రేయ్, అవన్నీ నీకెందుకురా? ఏదో ఇంగ్లీష్ సినిమాకి వెళ్ళాలను. ఏ ఇంగ్లీష్ సినిమా అన్నయ్య? పెద్ద ఇంగ్లీష్ సినిమా మన ఆదు సుబ్బారావు గారు తెలుగులో మూగమనసులను ఎప్పుడో తీశారు, దాన్ని తిరిగేసి టైటానిక్ అని తీశారు. కాకపోతే అందులో గోదావరి, ఇందులో సముద్రం, అందులో పడవ, ఇందులో ఓడ, అంతే. మరేదో జనరల్ నాలెడ్జ్ ఇంప్రూవ్మెంట్ అన్నో? అబ్బే అది లేని వాళ్ళకు, మరలాంటి వాళ్ళకి ఎందుకు? అంతే. భోజనం రెడీ, రండి. ఏంది మళ్ళీ అప్ప? ఎప్పటికే 200 రూపాయలు అప్పు, మళ్ళీ అప్పు కావాలా? ఇదిగో ముందు చొక్కా ఇప్పుడు పెట్టు. అబ్బాయి అసహ్యంగా ఉంటుంది. ఏ నీకేమన్నా గజ్జి తమర వగైరా రోగాలు ఉన్నాయా? అబ్బే అలాంటి ఏమైనా మొత్తం డబ్బులు ఇప్పిచ్చేస్తాను. అదేం కుదరదాయి, ఇవాళ డబ్బన్నా కట్టు, సొకా అన్న ఇప్పు. ఇంకొకసారి ఆలోచించేంద్ర ఆలోచించేది, నువ్వు ఇప్పుతావా, నన్ను ఇప్పమంటావా? ఆగండి, వద్దులండి. మరి ఇప్పు. నేనే ఇప్పుతా. ఏంటి 200 రూపాయలకు 35 రూపాయలు చొక్కా తీసుకోవడమా? 35 రూపాయలు ఏంది? మరి 350 రూపాయలా? పట్టుకోండి పో. ఏంటి పట్టుకునేది? ఆడు బస్సు ఎక్కడము, బస్సు వెళ్ళిపోవడం అన్ని అయిపోయినాయి. నాకు జీతం పెంచవు కానీ డబ్బులన్నీ దగ్గర పెట్టుకో. ఇక నువ్వు అధిక ప్రసంగం చేయమాక, ఈ షర్ట్ నాకు నచ్చింది. నచ్చిదే? ఏంటయ్యా ఎలక తెచ్చిన వాసన వస్తుంది ఎక్కడా ఇప్పుడే? పోయింది. ఏమయ్యా కాలు ఇలా ఊపుతూ ఉంటే టిఫిన్ ఎలా చేసేది?
నా కాలు ఊగడానికి నువ్వు టిఫిన్ చేయడానికి ఏంటి సంబంధం? నేనంటున్న నీ కాలు గురించి కాదయ్యా. మరి నీ కాలు గురించి ఆ ముక్క ముందే చెప్పొచ్చుగా. ఉడత రెప్పికేసిన తాట్యం కలగా బోట్సు నువ్వును. ఒరే సొంటి ఆడి కింద ఒత్తిట్టు. అలాగే పల్లికు కోసం పుద్దులేదు గడుపు కడదన్నావు గడిదిన్నావా పోదలి ఎంతే ఉంటున్నాయి ఈ దెబ్బలు ఏదైనా యాక్సిడెంట్? అదేం కాదండి. మరి గోరు కొరికినందుకు ఎలక్ట్రిక్ స్తంభాన్ని కట్టేసి ఇలా రక్తం వచ్చేలా కొట్టారండి. ఊరు కొరికినందుకు ఎలక్ట్రిక్ స్తంభాన్ని కట్టేసి ఇంతలా కొడతారా? వాళ్ళతో మనుషులా రాక్షసులా? చాలా థ్యాంక్స్ అండి. కనీసం మీరైనా అర్థం చేసుకున్నారు. వాళ్ళు అర్థం చేసుకోలేదండి. గోరు కొరకడం అంటే ఇదా? నిన్ను కొట్టడం కాదురా, నిలువు నా నరికేయాలి. అబ్బా సెప్టిక్ అవుతుందో ఏమిటో. నానమ్మ బియ్యం అక్కడ లేవే ఇక్కడ ఉన్నాయి. ఆ మాత్రం నాకు తెలీదా, కింద పడ్డ బియ్యం నేర్తున్నాలే. అవును పొద్దెక్కింది, మీకు భోజనాలు వడ్డించమంటారా? సుబ్బారావు గారి దారిలో కనిపించాను నానమ్మ, ఆయన భోజనానికి పిలిచాను. ఆయన వచ్చాక అందరం కలిసి భోజనం చేస్తాం. అలాగేలే. అమ్మా రండి బాబు రండి, మీకోసమే ఎదురు చూస్తున్నాను. ఏమిటి బాబు ఆలోచిస్తున్నారు? ఇది మీ సొంత ఇల్లు అనుకోండి. రండి బాబు రండి రండి. అదేనమ్మా అడుక్కునే లోపలి తీసుకొచ్చా? ఎవరు అడుక్కునేవాడు? ఆయన మన అతిథి, అతిథికి సేవ చేసుకోవడం ఎంతో పుణ్యం. అతిథి దేవో భవ అన్నారు, ఎప్పుడు వినలేదా? నీకు ఇష్టం లేకపోతే చెప్పు, పంపించేస్తాను. అంతేగాని అడుక్కునేవాడు బిచ్చగాడని నువ్వేమో అవమానం చేయక్కర్లేదు. రండి రండి. అమ్మా భిక్షమయ్యండమ్మా. చే వేదవాస వచ్చినవాడా? అమ్మా భిక్షమయ్యని ముందే అనుంటే అసలు నేను లోపలికే తీసుకెళ్లేదని కాదు, అమ్మా అని అంతతో కట్ చేసావు. పోవతలకి మళ్ళీ చుట్టుపక్కల కనబడ్డావో, కాలు చేతులు వెనకొడతాను, జాగ్రత్త. రే ఎక్కడున్నావురా? ఇక్కడ ఉన్నానమ్మా. నేను బియ్యం ఎక్కడ ఆరబోసాను? ఎంత ఆరబోసారమ్మా? నన్ను అక్కడ తీసుకెళ్ళు. మరి భిక్ష పెత్తారమ్మా? ముందు తీసుకెళ్ళరా చెప్తాను. రండమ్మా రండి రండమ్మా. ఇదిగోమ్మా బియ్యం ఇక్కడే ఉన్నాయి. అబ్బో నాకు తెలుసులే. అమ్మా బిసరేయండమ్మా. ఒరే ముందు నా కర్ర ఎక్కడ ఉంది అందుకోరా. ఇలా ఇదిగోండమ్మా. ఏమడిగా? బిసమమ్మా. పొద్దున్నే నా పరువు తీసావు కదా, పరువు తీసావు కదా, భిక్షం అంట భిక్షం. నానమ్మా మళ్ళీ వచ్చాడు. ఇందాక అమ్మ అన్నాడు, ఇప్పుడు నాన్నమ్మ అంటున్నాడు. గుర్తుపట్టలేను అనుకుంటున్నాడేమో. చెప్తాను ఇబ్బంది. ఒరే ఇలా రారా. ఏంటి నానమ్మా? దగ్గరికి వచ్చావా? వాడెవడనుకుంటున్నావు? మన సొంటిగాడు. నాకు తెలియదేంటి, వాడు చేసిన ఏదో పనికి కొట్టక ముద్దెట్టుకుంటారా?